ద లాడ్ ఈరోజు వాక్య భాగములు రాజుల మధుర గ్రంథము పదకొండవ అధ్యాయం నుండి కీర్తనలు నూట ఆరవ అధ్యాయం నుండి మరియు మార్కు గారు రాసిన సువార్త ఏడవ అధ్యాయం నుండి ఇవ్వబడినది ఈ వాక్యములపై ధ్యానించుకుందాం సలోమన రాజు ఇజ్రాయేలీలను నలభై ఏండ్ల కాలం పరిపాలించారు ఆ కాలంలో సలోమన రాజు పరో రాజు కుమార్తెను మాత్రమే కాక మరియు అనేక మంది అన్ని జాతీయ స్త్రీలను కూడా వివాహం ఆడినట్లుగా చదువుతాము ఆ కారణంగా యావే ప్రభు రెండు మార్లు సలోమన్ రాజునకు దర్శనమిచ్చి నీవు అన్ని జాతుల స్త్రీలను వివాహం ఆడరాదని వారి దైవములను ఆరాధింపకూడదని హెచ్చరించినను అతను హెచ్చరికను విస్మరించినని వ్రాయిబడినది సలోమన్ రాజు తన వృద్ధాప్యమునందు కూడా పశ్చాత్తాపడకుండా అన్ని జాతుల దైవములను ఆరాధించుతూ వారికి మదురును కూడా కట్టించినని మనం చదువుతాము ఆ కారణంగా యావే ప్రభు చిత్తమునకు విరోధముగా రాజు ప్రవర్తించి ద్రోహం చేశాను తన తండ్రి అయిన వలె ప్రభుకు పూర్ణహృదంతో ఆరాధింపకుండాను అందుకు ప్రభు సలోమన్ రాజుపై కోపించి నీవు నా ఆజ్ఞను మీరితివి కనుక నేను ఈ రాజ్యంను నీ ఆది నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చి వేస్తానని చెప్పినట్లుగా చదువుతాము అంతేకాదు అన్ని జాతి రాజులను యావే ప్రభు పురిగొల్పుగా వారు సొలోమన్ రాజులకు శత్రువులుగా మారి బాధించడం గురించి కూడా మనము ఈ అధ్యాయంలో చదవగలము కీర్తన నూట ఆరో అధ్యాయంలో చూసినట్లయితే కాలంలో కూడా ఇజ్రాయిలు అన్ని జనులతో సంబంధము పెట్టుకొని వారి విగ్రహములను పూజించి నిర్దోషులైన తమ బిడ్డలను కూడా కానాను విగ్రహములకు బలి ఇచ్చినట్లుగా మనము చదువుతాము ఆ కారణంగా యావే దేవుడు తన ప్రజల మీద కోపించి అసహించుకునేనని వ్రాయబడి ఉన్నది ఈ అధ్యాయంలో మనము తెలుసుకోవలసిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే యావే ప్రభు యొక్క కట్టడలను ఆజ్ఞలను మీరి మనం ఆయనకు విరోధముగా జీవించినట్లయితే ఆయన మహాకృపను కోల్పోయి మనకు విరోధి అయిన ఇచ్చిన వారమై జీవితంలో అనేకమైన ఉపద్రవలను ఎదుర్కొనవలసి ఉండును ఆజ్ఞ అతిక్రమమే పాపమని మన పవిత్ర గ్రంథం తెలియజేస్తున్నది కావున దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఆయన కట్టడలను అనుసరించే వారీగా ఉన్నడేలా ప్రభు యొక్క కృపను పొందగలము మార్క్సు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై వచనం వరకు ధ్యానించినట్లయితే ఇక్కడ ప్రభు యేసు వద్దకు ఒక అన్ని దేశపు స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి ఆమె కుమార్తె దైవం పట్టినదిగా ఉండినని ఆమెను చేయమని ప్రాధాయపడాను అంటే పదే పదే బతిమలాడి ఉన్నదని మనం ఇక్కడ గ్రహించగలము ఆమె గ్రీసు దేశీయురాలు అప్పుడు ప్రభు ఆమెతో బిడ్డల రొట్టి తీసి కుక్క పిల్లలకు వేయట తగదు అని పలికాను అందుకు ఆమె బిడ్డల పడవే ఈ రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినురు కదా నేను అందుకు ప్రభు నీ విశ్వాసం మెచ్చదగినది నీ కుమార్తె స్వచ్ఛత పొందినని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి చూడగా ఆ దయ్యం ఆమె కుమార్తెను వదిలిపోయి కుమార్తె స్వచ్ఛత పొందినట్లుగా మనం చదువుతాము ఈ సువార్త భాగం మనం ధ్యానించినట్లయితే ఒక అన్ని దేశపు స్త్రీ యేసు ప్రభును గూర్చి విని విశ్వాసంతో ఆయనను సమీపించాను ప్రభు ఆ సమయంలో ఒక దూర ప్రాంతం గల గృహమునందు ఎవరికి తెలియకుండా ఉండగోరేనని వ్రాయబడి ఉన్నది ఆయనను ఈ అన్ని దిశపు స్త్రీ ప్రభును వెతుకుచూ ఆయనను కనుగొని తన విశ్వాసమును వ్యక్తపరిచి ఆయన కృపను పొందుకొని ఈ సందర్భంగా మనం రోమీలకు పునీత పౌలు గారు రాసిన పత్రికలో పదో అధ్యాయము పదిలో వచ్చిన చూసినట్లయితే అక్కడ వినట వల్ల విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన మాత్రమే కలుగునని మనం గ్రహించగలము కనుక క్రీస్తు ప్రభు యొక్క సందేశమును వినుట వలన మాత్రము మనలో విశ్వాసము దేవుని పట్ల పొందినని మనం గ్రహించగలము ఈ సందర్భంగా మనం మరి యొక్క విషయము గ్రహించగలము మన ప్రభు అందరికీ ప్రభు అని ఎవరికైనా పక్షపాతి కాడని కూడా తెలియజేయబడుతున్నది పునీత గారు రోమిలకు రాసిన లెక్కలో పదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆయనను విశ్వసించేవారు సిగ్గుపరచబడరని వ్రాయబడి ఉన్నది మన ప్రభువు యూదులని అణిలని భేదం లేదు అందరికీ ప్రభువు ఒక్కడే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్దించనని వాక్యం తెలియజేసున్నది ఈ వాక్యంపై ధ్యానించిన వారందరినీ ప్రభు తన మహిమ ఐశ్వర్యం చొప్పున దీవించి కాపాడునుగాక ఆ మెయిన్